శుభంబి యాదవ్ శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో ఈ నవగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గోచార రీత్యా ఈ నవగ్రహాలు ఒక రాశి నుండి ఒక రాశి మారడం, ముందుకు వెళ్ళడం, అతిచారం మీద వెళ్ళడం, అలాగే వక్రగతి పొందడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని గ్రహాలు వక్రగతి పొంది ఉంటాయి. ఉదాహరణకు శని వక్రగతి పొందుతాడు, బుధుడు వక్రగతి పొందుతాడు, అలాగే కొన్ని గ్రహాలు అతిచారం మీద ముందు కూడా వెళ్తాయి. అలాగే శనీశ్వరుడు వెళ్తాడు, గురుడు వెళ్తాడు. ప్రస్తుతానికి గురుడు అతిచారం మీద, అంటే ఇన్ అడ్వాన్స్గా ముందుకు వెళ్ళడం అతిచారం మీద కుంభంలోకి ప్రవేశించాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు సెప్టెంబర్ 14. వీటి యొక్క ప్రభావితం ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు శనీశ్వరుడు ఏంటంటే వక్రగతి పొందుతున్నాడు. 23 మే నుండి శ్రవణ నక్షత్రం 3వ పాదం మీదకి వస్తాడు. ఆ తర్వాత జూలై 24 కల్లా శ్రవణ నక్షత్రం 2వ పాదం మీదకి వస్తాడు. సో ఇలా ఏంటంటే ఆల్మోస్ట్ శని వక్రగతి పొందడం అంటే ఇంకొంచెం ముందుకెళ్ళేది వెనక్కి తిరిగి రావడం, స్లో మోషన్లో వెనక్కి తిరిగి వస్తాడు. అంటే ఈస్ కమింగ్ బ్యాక్ టు ది, వెనక్కి తిరిగి చూస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తున్నప్పుడు ఏంటవుతున్నాయంటే ఈజ్ వ్యూ అనుకోండి, ఆలోచన అనుకోండి, దృష్టి అనుకోండి, ఏదైనా వెనకనే ఉన్న ఇమ్మీడియట్గా ఉన్న రాశి మీద దృష్టి అనేది పడుతుందన్నమాట. అంటే ఏలినాడు శని వదిలేసింది అని చెప్పి అనుకున్న మూల నక్షత్రం వాళ్ళు, ధనిష్ట ఇది ధనురాశిలో ఉన్న పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తారు, ఆ రాశికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకు నెక్స్ట్ నక్షత్రం వచ్చే దానికి సంబంధించిన నక్షత్రమే కాబట్టి. సో ఏంటంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఒకసారిగా రిలీఫ్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ ఒకసారిగా మనకు ఇంక పర్వాలేదు, భయపడక్కలేదు అనుకునే ధనుర్రాశి వారికి ఈ శనీశ్వరుడు వక్రగతి పొందడం వల్ల ఏంటంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, శనీశ్వరు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాము సూర్యాస్తం అవుతున్నప్పుడు ఎండ తీవ్రత ఎలా తగ్గుతుందో, మధ్యాహ్నం పూట ఏ విధంగా తీవ్రత ఉంటుందో, అస్తమించేసాడు కదా మనకు ఇంకా పర్వాలేదు, మనకి ఎండ ఇంకా ఎండాకాలం లేదనుకుని మనం ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేస్తాం. అస్తమించాడు కనుక ఎండలో ఎంత ఎండగా ఉంటుంది. అలాగేంటంటే ఈ వక్రగతి పొందడం కూడా వెళ్ళిపోయాడు కదా అనుకున్నవాడు మళ్ళీ మనకు తిరిగి వెనక్కి తిరిగి వస్తున్నాడు అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ రాశి మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంచేత ఈ ధనుర్రాశి వారు ఈ యొక్క శని యొక్క ప్రభావాన్ని ఏదైతే వస్తుందనుకుంటాం, మే 23 నుండి వక్రగతిలో శ్రవణ నక్షత్రం 3వ పాదం, తర్వాత 2వ పాదం జూలైలో వస్తుంది 23కి, ఇలా జూలై శ్రవణ 2వ పాదం తర్వాత 1వ పాదం, అలాగేంటంటే ఇంకా దగ్గరగా అవుతుంటాడు కూడా. అంటే దృష్టి అనేది వక్ర దృష్టి, వెనక దొరికే దృష్టి, వక్ర దృష్టిలో ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ధనుర్రాశి వారు ఖచ్చితంగా దీనికి ఒక పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్త ఉండడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎలాగా అంటే నిత్య అభిషేకం, మూలా నక్షత్రం తీసుకోండి, అక్కడ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి. సో మొట్టమొదటి మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ మూలా నక్షత్రం ఏమవుతుందంటే నక్షత్రాధిపతి కేతు అయ్యాడు, అధిష్టాన దేవత కేతుకి అధిష్టాన గణపతి అయ్యాడు, లేదా అమ్మవారి యొక్క నక్షత్రం కూడా అనుకుంటాం మనం, గణపతి అయ్యాడు కాబట్టి ఈ మూలా నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉన్నారో, మొదటి 3-4 పాదాలు ఎవరు జన్మించి ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మే నెలలో 23-24 టైంలో మనం తీసుకుంటే కుజుడు కూడా సప్తమలో ఉన్నాడు. ధనుర్రాశి వారికి 1 సప్తమలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వైవాహిక జీవనానికి ఇబ్బంది పెడుతుంటే, ఇంకొకటి ఈ యొక్క శని యొక్క వక్రగతి వలన కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ పడుతుంది కాబట్టి శని కుజుల కాంబినేషన్ అంటే నక్షత్ర బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంటే నక్షత్రానికి బలం పెంచుకోవడం. నక్షత్రానికి బలం ఎలా పెంచాలి అంటే నక్షత్రాధిపతి ఎవరు అంటే కేతు అధిష్టానం దేవుడు గణపతి కాబట్టి గణపతికి అభిషేకము, గణపతికి మంత్ర సాధన, గణపతి పునశ్చరణ, గణపతి మంత్రాన్ని ఒక శక్తిగా భావించి సాధన చేయడము, ఇవన్నీ యొక్క మూల నక్షత్రం వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. నాకేముందలే ఎలా ఉన్నా పర్వాలేదు, నాకేమైపోతుంది, జీవితంలో బోర్డు సాధించేసాను, నాకు ఒక 40 ఏళ్ళు వచ్చేసే, 50 ఏళ్ళు వచ్చేసే, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇక నాకేం పని లేదు, ఏ శనీశ్వరు వస్తే ఏం చేస్తే ఏం లాభం, కుజుడు వచ్చి ఏం చేస్తే నాకేంటే అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆఖరి నిమిషం కూడా ఆ బాధ కలిగినప్పుడు, అంటే శరీరంలో ఒక దోషం కలిగినప్పుడు ఎందుకు ఈ దోషం వచ్చింది, ఇంకో 4 రోజులు బతికితే బాగున్నా అని అనిపిస్తుంది, ఆ సమయం అనిపిస్తుంది, ఆ తీపిదనం అప్పుడు కలుగుతుంది.
ఇప్పుడు అనిపిస్తుంది నాకేంట్లో ఉన్నక మిగిలిన కష్టాలతో పోలిస్తే పోతే బాగున్నా అనిపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అది ఆన్సర్ కాదు. అక్కడ సమస్యకి పరిష్కారం చూసుకోవాలి మనం, ఎలా పరిష్కారం చేయాలని. అంటే సమస్య వచ్చిందని తప్పించుకునేది కూడా కరెక్ట్ కూడా కాదు. సో నేను చెప్పాలనుకుంటుంటే మూలా నక్షత్రంలో ప్రత్యేకించి ఏంటంటే ఈ శని వక్రగతి పొందుతున్నప్పుడు జరిగే ఇబ్బందికి, కుజుడు ఏడేంట్లో ఉండడం వల్ల జరిగే ఇబ్బందికి కలిపితే గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళిద్దరూ అన్నదమ్ములే అక్కడ. కుమారస్వామి అనుకోండి, ఏదని అనుకోండి, ఇద్దరు అన్నదమ్ములే అక్కడ. సో మన ఇంట్లో ప్రత్యేకించి అభిషేకం, ఒక చిన్న వెండి పాత్ర కానీ రాగి పాత్ర తీసుకుని దానిలో ఆ గణపతి విగ్రహాన్ని చిన్నది పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం కూడా పెట్టుకుని నక్షత్ర బలం పెంచుకోవడానికి చెప్తున్న మాట ఇది. అంతే తప్ప ఏదో రాశి ఫలాల్లో చెప్తున్న విషయాలు కాదు. ఇది ఒక నక్షత్రానికి మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. కాబట్టి మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు ఉన్న మూలా నక్షత్రమే. చిన్న చిన్న రెమెడీస్ మాట ఇలాంటివి. సో ఏంటంటే ఇది ఎప్పుడైతే వాటిని పట్టుకుని ఒక నమ్మకం కానీ చమకం కానీ స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ రుద్రం కానీ ఏది మీకు వస్తే దాంతో, ఏమీ రాకపోతే గమ్ గణపతి అయిన మహా అనే గణపతి మంత్రం, లేదంటే మహాగణపతి మంత్రం ఉపదేశం ఉంటే దాంతో కానీ, లేదు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఉపదేశం ఉంటే దాంతో కానీ, లేకపోతే ఇంకా క్షిప్రప్రసాద గణపతి మంత్రంతో కానీ నిత్యం అభిషేకం చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. ఇప్పుడున్న వాతావరణ సమయంలో అని చాలా అవసరం. ఆ అభిషేకం చేసుకుని ఆ అభిషేక సిద్ధం మీరు మీతో పాటు మీ ఇంట్లో మీ ఇల్లాలకి వివాహం జరిగితే, చిన్నపిల్లలకి వివాహం జరగలేదనుకుంటే అభిషేకం చేసుకోవడం, పెద్దవాళ్ళు చేసి ఇవ్వడం కానీ, ఇంకా చిన్నపిల్లలు అయితే అలాగా, మధ్య వయసులో అయితే పెళ్లి కాని వాళ్ళు అయితే అభిషేకం చేసుకోవడం, అభిషేకాన్ని తీసుకోవడం, తీర్థంగా తీసుకోవడం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం. ఈ విధంగా ఆ మూలా నక్షత్రం వాళ్ళు చేయడం వల్ల ఏంటవుతుందంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఒత్తిడి బయటపడే అవకాశం ఉంటుంది, ఈ మృత్యుని జయించిన వాళ్ళు అవుతారు, ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఎన్నో ఉన్నాయి, ఆ మార్పు వల్ల మన శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు తిరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని గ్రహాలు వెనక్కి తిరిగి వస్తున్నాయంటే మనకి ఏ రోగం లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు, మనం బాగా దాటుకుపోయాం. ఈ మధ్య కొన్ని కొన్ని దానివల్ల ఇంజెక్షన్స్ తీసుకుని మాకేం కాదులే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ వక్రం పొందినప్పుడు మాకేం కాదనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ మూలా నక్షత్రం నుంచి నేను ఈరోజు చెప్తున్నాను. తర్వాత పూర్వాషాఢ ఉత్తరాషాఢ నుంచి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మూలా నక్షత్రం గురించి చెప్తున్నాం కాబట్టి ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే ఆ తీర్థాన్ని నలుగురిలో ఇంటికి నలుగురిలో ఉన్న పిల్లలు కూడా ఇచ్చుకుంటూ వెళితే ఇంటిని పాలిటీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు, మానసిక ఒత్తిడి బయటపడడానికి అవకాశం ఉంటుంది, జనజీవనంలో రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఆ విధంగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏం చెప్తున్నంటే శని వక్రగతి పొందిన తర్వాత కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే ధనుర్రాశి మీద పడిందో అందులో మూలా నక్షత్రం వారు నక్షత్ర బలాన్ని పెంచుకోవడానికి, మీ ఏ నక్షత్రం పుట్టారో ఆ నక్షత్రంలో ఒక స్థితిగతుల్లో బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రక్రియలో భాగంగా ఇది మీకు చెప్తున్నాను. ఆ విధంగా చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.